పెగసస్ స్కాండల్ వరల్డ్ లో ఈ లెవెల్ డేంజరస్ అండ్ అవుట్రీజస్ స్కాండల్ ఎప్పుడు జరగలేదు మోస్ట్ పీపుల్ దీని ఇంపాక్ట్ అర్థం చేసుకోలేకపోతున్నారు అసలు ఈ పెగసిస్ అనేది ఒక స్పైవేర్ అసలు ఈ స్పైవేర్స్ ఏంటంటే డేంజరస్ సాఫ్ట్వేర్ వైరసెస్ ఇవి మనకు తెలియకుండా మన స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ ఎంటర్ అయ్యి మన డేటా ని వేరే పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి బేసికలీ ఈ స్పైవేర్స్ అనేవి ఇంకో పర్సన్ ని స్పై చేయడానికి యూజ్ చేస్తారు అండ్ ఈ పెగసిస్ స్పైవేర్ మన మొబైల్స్ లోకి ఎలా ఎంటర్ అవుతుందో తెలుసుకుందాం ఇప్పుడు ప్రీవియస్లీ ఈ స్పైవేర్స్ ఎలా ఉండేవంటే మన మొబైల్ గానీ వాట్సాప్ గానీ ఒక లింక్ బేస్డ్ ఎస్ఎంఎస్ వచ్చేది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ డివైసెస్ స్పైవేర్ కి ఇన్ఫెక్ట్ అయ్యేవి యాజ్ ఆఫ్ నో ఈ స్పైవేర్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేశారు ఇప్పుడు మీరు ఎలాంటి లింక్ ప్రెస్ చేయనక్కర్లేదు మీ మొబైల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ ఆర్ మిస్డ్ కాల్ అయినా ఇస్తారు దాన్ని మీరు అటెండ్ చేయకపోయినా కూడా మీ మొబైల్ ఫోన్స్ స్పైవేర్ తో ఇన్ఫెక్ట్ అవుతుంది అందుకనే ఈ స్పైవేర్ అంత డేంజరస్ ఎవరైనా మీ మొబైల్ ని స్పై వేర్ తో ఇన్ఫెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ మొబైల్ నంబర్ తెలిస్తే చాలు ఈ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైసెస్ ని ఇన్ఫెక్ట్ చేయగలదు వన్స్ ఒక మొబైల్ డివైస్ ఈ స్పైవేర్ తో ఇన్ఫెక్ట్ అవుతే వర్చువల్లీ ఆపోజిట్ పర్సన్ మన డివైస్ నుంచి అన్ని డీటెయిల్స్ స్టీల్ చేయగలరు లైక్ వాట్సాప్ మెసేజెస్ మొబైల్ మెసేజెస్ కాల్ రికార్డింగ్స్ ఫోటోస్ జీపీఎస్ లొకేషన్స్ అండ్ మన కెమెరా అండ్ మైక్రోఫోన్ చేయగలరు అండ్ మన కాంటాక్ట్స్ పాస్వర్డ్స్ అన్ని స్టీల్ చేయగలరు ఈ పెగసిస్ స్పైవేర్ ని ఇజ్రాయెల్ కంపెనీ అయిన ఎన్ఎస్ఓ గ్రూప్ చేశారు ఈ స్పైవేర్ ని యూజ్ చేసే మెక్సికన్ డ్రగ్ లోడ్ అయిన ఎల్ పట్టుకున్నారు ఈ స్పైవేర్ ని కూడా క్రిమినల్స్ అండ్ టెర్రరిస్ట్ చేశారు బట్ స్టోరీ ఫ్రాన్స్ బేస్డ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టోరీస్ ఇంటర్నేషనల్ టీమ్ నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకొని ఒక లిస్ట్ లీక్ చేసింది దాంట్లో ఫిఫ్టీ థౌసండ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ ఫోన్ నెంబర్స్ అన్నిటిని పెగాసిస్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి స్పై చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ లిస్ట్ ని ఎయిటీ జర్నలిస్ట్ టెన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి సెవెంటీన్ మీడియా ఆర్గనైజేషన్స్ కోలాబరేట్ అయ్యి ఎక్స్పోజ్ చేశారు దీనిలో కొన్ని మేజర్ మీడియా హౌసెస్ కూడా ఉన్నాయి లైక్ రాయిటర్స్ గార్డియన్ వాషింగ్టన్ పోస్ట్ లెమాండే ఫ్రం ఫ్రాన్స్ హారెట్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ప్రొకాసో ఫ్రం మెక్సికో డైరెక్ట్ థర్టీ సిక్స్ ఫ్రం హంగరీ అండ్ వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ స్పైవేర్ ని డిజైన్ చేసిన ఎన్ఎస్ఓ గ్రూప్ కి లెవెన్ కంట్రీస్ లో క్లైంట్స్ ఉన్నారని ఆ లెవెన్ కంట్రీస్ ఏంటంటే టోగో రవాండా మొరాకో సౌదీ అరేబియా బెహరీన్ యుఏఈ అజర్బైజాన్ కజకిస్తాన్ మెక్సికో హంగరీ అండ్ ఇండియా ఆ లిస్ట్ లో కూడా ఇబ్రహీం దావూద్ం సయ్యద్ నీరవ్ మోడీ విజయ్ మాల్యా ఇలాంటి క్రిమినల్స్ నేమ్స్ ఏం లేవు అండ్ మీరు కూడా అదే థింక్ ఉంటారు కదా గవర్నమెంట్ ఈ సాఫ్ట్వేర్ చేసి ఇలాంటి క్రిమినల్స్ బట్ ఇన్ ఆ లిస్ట్ లో జర్నలిస్ట్ అకాడమిక్స్ లాయర్స్ పొలిటీషియన్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ స్టేట్ అండ్ కంట్రీ హెడ్స్ కూడా ఉన్నారు ఆ లిస్ట్ ప్రకారం టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి టూ థౌసండ్ దాకా త్రీ హండ్రెడ్ ఇండియన్స్ దాంట్లో కొంతమంది పీపుల్ ఎవరంటే ఫస్ట్లీ రాహుల్ గాంధీని అండ్ తనకి క్లోజ్ ఇద్దరు అడ్వైజర్ జనరల్ సెకండ్ మేజర్ నేమ్ ఏంటంటే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అండ్ థర్డ్ మేజర్ నేమ్ అభిషేక్ బెనర్జీ ఇతను బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ నెఫ్యూ అండ్ నెక్స్ట్ ఫార్మర్ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయిన వసుంధర రాజాస్ పర్సనల్ సెక్రటరీ అండ్ నెక్స్ట్ ఫార్మర్ విహెచ్పీ హెడ్ అయిన ప్రవీణ్ తొగాడియా అండ్ ఆల్సో ప్రజెంట్ ఐటీ మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు అండ్ బ్యూరోక్రాట్స్ గురించి మాట్లాడితే కొన్ని ఇయర్స్ బిఫోర్ సిబిఐ వర్సెస్ సిబిఐ అనే ఒక ఇన్సిడెంట్ జరిగింది జరిగింది దాంట్లో పాట్ అయిన ఫార్మర్ సిబిఐ చీఫ్ అలోక్ వర్మ అండ్ సీనియర్ సిబిఐ ఆఫీసర్ అయిన రాకేష్ అస్థానా నేమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ అయిన అశోక్ లవాస అండ్ హీస్ ద సేమ్ పర్సన్ టూ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని వైలేట్ చేస్తున్నారని చెప్పాడు అండ్ జర్నలిస్ట్ గురించి మాట్లాడితే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన రోహిణి సింగ్ అండ్ షీఈస్ ద సేమ్ పర్సన్ జయత్ షా స్టోరీని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది దట్ జయత్ షా కంపెనీ వన్ ఇయర్ లో సిక్స్టీన్ టైమ్స్ ప్రాఫిట్ పెరిగింది దాన్ని క్వశ్చన్ చేస్తూ స్టోరీ పబ్లిష్ చేసింది అండ్ స్వాతి చదుర్వేది హూ రోడ్ ద బుక్ ఆన్ అండ్ ఫార్మర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ సింగ్ అండ్ ఇండియా టుడే జర్నలిస్ట్ సందీప్ హూ వాస్ కవరింగ్ ద రఫేల్ కాంట్రవర్సీ ఇన్ డీటెయిల్ వీళ్ళందరి నేమ్స్ లిస్ట్ లో ఉన్నాయి జస్ట్ క్రిమినల్స్ అండ్ టెర్రరిస్ట్ లు పట్టుకోవడానికి క్రియేట్ చేసిన ఒక స్పైవేర్ని నిజిషన్ పొలిటిషియన్స్ జర్నలిస్ట్ యాక్టివిస్ట్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఇలాంటి వాళ్ళని స్పై చేయడానికి యూజ్ చేస్తున్నారు మన గవర్నమెంట్ ఇది ఎంత వరకు అనేది మీరే థింక్ చేయండి దైనిక్ భాస్కర్ అనే న్యూస్ పేపర్ ఈ పెగాసిస్ ప్రాజెక్ట్ గురించి వాళ్ళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ లో పబ్లిష్ చేశారు విత్ ఫుల్ డీటెయిల్స్ అది పబ్లిష్ చేసిన కొన్ని డేస్ తర్వాత ఆ న్యూస్ పేపర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగింది ఇస్ ఇట్ ఓన్లీ ఓన్లీషన్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్ మీడియా చెప్పేది ఏంటంటే ఈ ఇష్యూ మీద ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ కాకుండా సుప్రీం కోర్టు లీడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ అల్జీరియాలో ఈ పెగాసిస్ స్కాండల్ మీద ప్రోబ్ ఇనిషియేట్ చేశారు అండ్ ఫ్రాన్స్ లో కూడా ఈ అగేన్స్ గా ప్రోబ్ ఇనిషియేట్ చేశారు ఆల్సో హంగరీ లో కూడా ప్రోబ్ ఇనిషియేట్ చేశారు ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఒక కమిషన్ లాంచ్ చేశారు టు ఇన్వెస్టిగేట్ పెగాసిస్ స్పైవేర్ బట్ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఈ స్పైవేర్ అగేన్స్ట్ గా ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయకుండా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ అని చెప్పి సైడ్ ట్రాక్ చేస్తున్నారు ఇష్యూని సీ మోడీ గవర్నమెంట్ అనెతికల్ గా ఏమీ చేయకపోతే ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయడానికి ప్రాబ్లమ్ ఏముంది చెప్పండి లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేసిన మిగతా కంట్రీస్ అని ఫుల్సా ఇది బీజేపీ వర్సెస్ అపోజిషన్ కాదు కన్ కంట్రీ కంట్రీ అండ్ గురించి నువ్వు రియల్లీ కన్సర్న్ అయితే దెన్ నువ్వు కూడా ఈ స్కాండల్ మీద ఇన్వెస్టిగేషన్ డిమాండ్ చేయి మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ